క్యాబినెట్ ప్రక్షాళన వేళ ఎమ్మెల్యే రోజా దేవాలయాల సందర్శన పూజలతో బిజీ బిజీగా గడుపుతున్నారు దైవ బలంతో రోజాకు క్యాబినెట్ బెడ్ దక్కాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇటీవల పలు దేవాలయాలను సందర్శిస్తూ పూజా కార్యక్రమాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు నిత్యం ప్రజలతో అమేకమవుతూ ఇక తీరిక లేకుండా గడిపే ఆమె ప్రస్తుతం దైవ దర్శనాలకు ప్రాధాన్యం ఇస్తుండడం ఆసక్తి రేపుతుంది ఏపీలోని మంత్రులందరూ రాజీనామా చేయడం త్వరలోనే కొత్త మంత్రివర్గం కొలువు తీరుతున్న నేపథ్యంలో రోజా మంత్రి పదవి ఆశిస్తున్నారని అందుకే ఆమె దైవానుగ్రహం కోసం పూజలు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాన్ని రోజా సందర్శిస్తున్నారు ఫిబ్రవరి నెలలో యాదగిరిగుట్టను సందర్శించిన రోజా ఏప్రిల్లో ఆరంభంలో మరోసారి యాదగిరిని సందర్శించుకుంది ఇక ఈ శ్రీ నరసింహస్వామి వారిని రోజా దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు కేసీఆర్ కారణ జన్ముడంటూ తెలంగాణ సీఎంపై ప్రశంసలు గుప్పించిన రోజా ఆ దేవ దేవుడే కేసీఆర్ ద్వారా తనకు కావాల్సిన ఆలయాన్ని నియమించుకున్నారు అని అన్నారు ఇక హైదరాబాద్ సమీపంలో ముచ్చింతల్లో సంతామూర్తి విగ్రహాగవేష్కర్లను రోజా పాల్గొనింది ఇక తూర్పుగోదావరిలోని క్షేత్రాలను దర్శించుకున్న రోజా సామర్లకోట ద్రాక్షారామాల్లో పూజలు చేశారు ఇక ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామిని త్రిపుర సుందరి సన్నిధిని సైతం ఆమె దర్శించుకున్నారు ఇక తిరుమల విజయవాడ కనకదుర్గ ఆలయాలను సైతం ఆమె చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయాన్ని సైతం ఎమ్మెల్యే రోజా మార్చి చివరిలో సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ఆమె ఆలయానికి ఓ గోమాతను బహూకరించారు ఆలయ వెనుక భాగంలో ఉన్న నక్షత్రవనంలో తన జన్మ నక్షత్రం పేరిట ఉన్న వృక్షానికి రోజా ప్రత్యేక పూజలు జరిపించింది ఇక ఏప్రిల్ నాలుగు వారణాసి వెళ్ళిన రోజా గంగా హారతి కార్యక్రమాన్ని వీక్షించారు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న తర్వాత తనకు గంగా హారతి కార్యక్రమాన్ని చూసే అదృష్టం దక్కిందన్నారు తాజాగా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ గ్రామంలో వెలిసిన శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి తాయి అమ్మవారిని నగరి ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు అమ్మవారి నవభరణ పూజలు రోజా పాల్గొన్నారు ఇక వాస్తవానికి వైఆర్సీ వైఎస్ఆర్సిపి అధికారంలోకి రాగానే రోజాకు కేబినెట్ బర్త్ ఖాయమని అనుకుంటున్నారు కానీ చిత్తూరు జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పెద్దిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో అదే సామాజిక వర్గానికి చెందిన రోజాకు క్యాబినెట్ బర్త్ దక్కలేదు తర్వాత ఐపిఐఐసి చైర్పర్సన్ పదవి ఇచ్చినప్పటికీ తర్వాత దాన్ని కూడా మరొకరికి కట్టబెట్టారు మంచి వాగ్దాదితో మాట్లాడే రోజాకు ఈసారి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది ఇక మహిళ కావడం ఆమె నియోజకవర్గం రెండు జిల్లాల్లో విస్తరించి ఉండడం జగన్కు గట్టి మద్దతుదారు కావడంతో అందరికీ తెలిసిన వ్యక్తి కావడం రోజాకు కలిసి వస్తుందని భావిస్తున్నారు కానీ అంతర్గత పౌర్వ నియోజకవర్గంలో రోజా వ్యతిరేక వర్గం కూడా బలంగా ఉండడం లాంటి అంశాలు ఆమెకు ప్రతిబంధకంగా మారాయి చూద్దాం ఈసారైనా ఆమెకి పదవి వస్తుందో లేదో